ఎథిక్స్ పరీక్షలంటే అటెన్షనా? అయితే ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్ తెలుసుకోండి. వివిధ ఎంట్రన్స్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో విద్యార్థుల్లో టెన్షన్గా అనిపిస్తుంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ సాధించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. వారు ఏమంటున్నారంటే, ఆయా విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అవి విద్యార్థులకు ఎంతమేర అర్థమయ్యాయన్నది అంత చిక్కని ప్రశ్నే. ఇంటర్నెట్ సమస్యతో పాటు వివిధ కారణాలతో అనేక మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారు. పేద మధ్యతరగతి విద్యార్థులు అయితే ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ఇళ్లలో సరైన సదుపాయాలు లేకపోవడంతో వారి చదువులు అరకొరగా సాగాయి. అయితే ఆలస్యంగా అనేక ప్రభుత్వాలు విద్యార్థులకు ఆఫ్లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే ఎలాగైనా ఈసారి బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే సరిగా ప్రతిభ చూపుతామా లేదా అన్న సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. అయితే నిపుణులు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని చెప్తున్నారు. వారు ఏమంటున్నారంటే, టైం టేబుల్ పరీక్షలు అనగానే విద్యార్థులకు గుర్తొచ్చేది సిలబస్. కొండంత సిలబస్ చూసి విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. అయితే టైం టేబుల్ రూపొందించుకొని చదివితే ఆ సిలబస్ను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. టైం టేబుల్ లేకుండా చదివితే ఎంత సిలబస్ పూర్తయింది, ఇంకెంత మిగిలింది అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పుతుంది. దీంతో పరీక్షల నాటికి టెన్షన్ పడాల్సి వస్తుంది. టైం టేబుల్లో మొదటిగా ముఖ్యమైన అంశాలను చేర్చుకోవడం మేలు. ఎన్ని గంటలు చదివాం, ఎంత సిలబస్ చదివాం అన్న అంశాల కంటే పరీక్షల్లో ఎంత మేరకు రాసాం అన్నది ముఖ్యమైన అంశం. దాని ఆధారంగానే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. అయితే బోర్డు పరీక్షలకు ముందే విద్యార్థులు మోడల్ పరీక్షలు రాస్తే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాత పేపర్లు ఇతర మోడల్ పేపర్లతో విద్యార్థులు మాక్ టెస్టులు రాస్తే ఏ అంశాల నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి, ఏ అంశాల్లో వీక్గా ఉన్నాం అనే అంశాలపై స్పష్టత వస్తుంది. ముఖ్యమైన అంశాలను గుర్తించడం. చాలామంది విద్యార్థులు ప్రిపరేషన్ అనగానే మొదటి చాప్టర్ నుంచి ప్రారంభించి వరుసగా ఆఖరి చాప్టర్ వరకు చదవడం అని భావిస్తారు. అయితే తక్కువ సమయం ఉన్నప్పుడు అలా చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యమైన తరచుగా ప్రశ్నలు అడిగే పాఠ్యాంశాలను గుర్తించి వాటిని ముందుగా చదువుకోవడం మంచిది. ఒత్తిడికి గురి కావద్దు. ఒత్తిడి లేని మనస్సు విజయానికి ప్రవేశ ద్వారమని నిపుణులు చెప్తున్నారు. అయితే విద్యార్థులు ప్రిపరేషన్తో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కొంత సమయాన్ని వినోద కార్యకలాపాలకు కేటాయించుకోవడం మంచిది. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇక చివరి ఆఖరి అంశంగా పాజిటివ్గా ఉండడం. ఇంత సిలబస్ పూర్తి చేస్తామా లేదా పాస్ అవుతామా లేదా అన్న సందేహాలతో ప్రిపేర్ అవ్వడం అంత మంచిది కాదు. పాజిటివ్ ఆలోచనలతో ప్రిపేర్ అయితే ఉత్తమ ఫలితాలను సాధిస్తామని నిపుణులు చెప్తున్నారు. చూశారు కదా, ఇలాంటి టిప్స్ను పాటించండి. మీలో ఉన్న ఎగ్జామ్స్ గురించిన టెన్షన్ తీసేయండి. అప్పుడు మాత్రమే మీ ఎగ్జామ్లో మీరు మంచి రిజల్ట్స్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ.